తెలిసిన ఒక సింపుల్ ఫార్ములా, 30-30 ఫార్ములా. 20-20 మ్యాచ్లు ఉన్నాయిగా, ఇది 30-30 ఫార్ములా. వినండి, ఉదయము లేచిన వెంటనే అనగా 9 గంటలకి ఉన్నారా మన మధ్య? ఉదయమే అనగా 9 గంటలు లేచేవాళ్ళు ఉన్నారా? ఉదయమునే లేచిన వెంటనే, అది 5 గంటలు కావచ్చు, 4 గంటలు కావచ్చు, లేదా ఒకవేళ కొంచెం ఆలస్యం అయితే 6 గంటలు కావచ్చు. ఉదయము లేచిన వెంటనే 30 నిమిషాలు వినండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు జయ జీవితము జీవించాలంటే ఇది ఖచ్చితము. యేసుక్రీస్తు ఈ భూమి మీద బహు జయ జీవితాన్ని జీవించాడు. కారణము, ఆయన ఉదయమునే లేచి ప్రార్థన చేశాడు. ఆయనకే ఉదయము లేచి ప్రార్థన చేయవలసినటువంటి అవసరత ఉన్నట్లయితే మరి మన సంగతి ఏమిటి? నువ్వు నిజంగా జీవితంలో జయాన్ని చూడాలనుకుంటే, ఆ దినమంతా ప్రశాంతతను చూడాలంటే, నువ్వు చేసే పనుల్లో విజయాన్ని చూడాలంటే, వినయా వినమ్మ, ఉదయమునే లేచి మొదటి 30 నిమిషాలు ప్రభుతో మాట్లాడు. నువ్వు లేచిన వెంటనే మోకరించు, లేచిన వెంటనే మోకాల మీద పడు, మొదటి ఒక 30 నిమిషాలు ప్రభుతో మాట్లాడుకో. నీ జీవితం గురించి, చదువు గురించి, ఉద్యోగం గురించి, వ్యాపారం గురించి, కుటుంబ సమస్యల గురించి, నువ్వు భర్తవైనా, భార్యవైనా, స్టూడెంట్వైనా, ఎంప్లాయీవైనా, బిజినెస్ మ్యాన్వైనా, ఎవరివైనా సరే, మొదటి 30 నిమిషాలు ఖచ్చితంగా నువ్వు ప్రభుతో మాట్లాడు. ఆ తర్వాత 30 నిమిషాలు ఒక 3 అధ్యాయాలు బైబుల్ని క్రమంగా చదువు. 3 అధ్యాయాలు చదవటానికి సుమారు 30 నిమిషాలు పడుతుంది. నీ దినములో మొదటి గడియ నువ్వు దేవునికి ఇచ్చి చూడు. మొదటి గడియ దేవునికి ఇచ్చి చూడు. దినమంతా కూడా నువ్వు ప్రతి విషయంలో జయిస్తూనే ఉంటావు, జయిస్తూనే ఉంటావు, జయిస్తూనే ఉంటావు. ఎందుకో చెప్తాను, మరలా మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి. అందరికి తెలిసిన విషయమే మరలా చెప్తున్నాను. మనం పామును చూస్తాం, ఆ పామును చూసి భయపడి చేస్తాం. అది కరవకపోయినా తోక కనిపించినా చాలు, పావు 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 అంటాం, భయపడి చేస్తాం, పావులోని పిలుస్తాం. ఎక్కడుందండి పావు అంటే, అదు దాంట్లో దూరిందా, ఆ పొదలో దూరిందంటాం. సరే, ఆ పాము మీరు చూసినప్పుడు బుసలు కొడతా బుసలు కొడతా ఉందనుకుందాం. అలా బుసలు కొడుతున్న బుసలు కొడుతున్న పామును చూసి భయపడి చచ్చామనుకుందాం. ఈ లోపల మీరు వెళ్ళి పాములు అతను పిలిచారనుకోండి, ఆ బుసలు కొడుతున్న పాము బుసలు కొడతా ఉంది, ఈ పాములు పట్టేవాడు వస్తాడు, అలా వచ్చినప్పుడు తనతో పాటు ఒక వేరు తీసుకొస్తాడు, తన పాకెట్లో నుంచి ఆ వేరు తీస్తాడు, తన పాకెట్లోంచి, ఇది వేరు కాదనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, తన పాకెట్లో నుంచి ఒక వేరు తీస్తాడు, బుసలు కొడుతున్న ఆ పాము చుట్టూ ఆ వేరు ఇళ్ళలు అంటా ఉంటాడు. ఈ వేరు యొక్క స్మెల్ ఆ పాము అది చూసినప్పుడు లేక పీల్చినప్పుడు, అప్పటిదాకా ఉన్న ఆ రోషం ఏమైతే ఉందో అది కాస్త స్లోగా, బుసలు కొట్టే పాము కాస్త స్లోగా కమైపోద్ది. మనం చూసి భయపడి చచ్చాం, వాడే ఏకంగా డైరెక్ట్గా తలకాయ పట్టుకుంటాడు, మెడే పట్టుకుంటాడు, ఆ పామును పట్టుకుని చూపిస్తాడు. ఈలోడు మనలో ఎవడు వెళ్ళి కొలుస్తాడు, పొడిగెంత అని చెప్పి. ఎందుకని బుసలు కొడుతున్న పాము ఆ ఉన్న రోషము పౌరుషము తగ్గిపోయిందంటే, ఈ వేరు యొక్క స్మెల్ ఆ పాము గిట్టదు. ఈ వేరులో ఉన్నటువంటి వాసన ఆ పాములో ఉన్నటువంటి పొగరంతటినీ అణచేస్తుంది, అది ఆఖరికి లోబడిపోతుంది. అయితే వినండి, సైతానుకు గిట్టనటువంటి ఒక వాసన ఉంది, అదే నేను చెప్తున్న ప్రార్థన అనేటటువంటి వాసన. ప్రార్థన దేవుని సన్నిధిలో ధూపము అని బైబిల్లో ఉంది. ప్రార్థన అనే ధూపము ద్వారా వచ్చేటటువంటి వాసన సైతాను తట్టుకోలేడు. వాడు ఎంతగా నిన్ను గాయపరచాలని, ఎంతగా నిన్ను అపవిత్రపరచాలని, ఎంతగా నిన్ను నాశనం చేయాలని బుసలు కొట్టినా, నువ్వు ప్రార్థనలో గడిపి నువ్వు బయటికి వెళ్ళావంటే నీ కళ్ళను పాడు చేయలేడు, నీ తలంపులను పాడు చేయలేడు, నీ శరీరాన్ని పాడు చేయలేడు. కారణం ఏమిటంటే, నువ్వు అప్పటికే ప్రార్థన ద్వారా నీ శరీరాన్ని, నీ ఆత్మను పూర్తిగా దేవునికి అప్పగించావు. అలా దేవుని సన్నిధిలోంచి నువ్వు వచ్చినట్లయితే నువ్వు ఖచ్చితంగా జయ జీవితాన్ని జీవిస్తావు. కానీ ఈరోజు మన జీవితంలో ఎందుకు ఓడిపోతున్నావంటే, సమయం ఎక్కడిది దేవుడితో గడపడానికి? ఉదయమైనా లేవలేకపోతున్నావు, లేచినా దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతున్నావు, మోకరించలేకపోతున్నావు,
బైబిల్ను చదవలేకపోతున్నావు, ఇది చేయకుండా జయ జీవితము జీవించడం సాధ్యము కానే కాదు. మీరు తల్లక్రిందులుగా తపస్సు చేసినా జయ జీవితాన్ని మీరు జీవించలేరు. ఇంతకంటే గొప్ప ఫార్ములా ఈ లోకంలో మరొకటి లేదండి. వాక్యమును చదవటము, ప్రార్థన చేయటము, ఈ రెండూ కూడా పక్షికి రెండు రెక్కలు ఎలాగో నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళడానికి దేవుడు మనిషికి ఇచ్చిన రెండు రెక్కలు ప్రార్థన, వాక్యము. ఆదియందు దేవుడు అనగా దేవునితో సమయం గడుపు, ఆదియందు వాక్యము అనగా వాక్యముతో సమయం గడుపు. దేవునితో వాక్యముతో నీ జీవితాన్ని స్టార్ట్ చేస్తే జయ జీవితాన్ని జీవిస్తావు. పడుకోబోయే ముందు ఒక 15 నిమిషాలు మరలా ఒక అధ్యాయం చదువు. 15 నిమిషాలు మనస్ఫూర్తిగా ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి. ఈ 15 నిమిషాలు వాక్యము, 15 నిమిషాలు ప్రార్థన, ఒక అరగంట సేపు అయినా పడుకోబోయే ముందు దేవుని సన్నిధిలో గడపటము నువ్వు నేర్చుకున్నట్లయితే, ప్రార్థనతో నీ జీవితాన్ని స్టార్ట్ చేసి ప్రార్థనతో నీ జీవితాన్ని ముగించినట్లయితే, ఈ రెండింటి మధ్య నీ జీవితంలో జయమును చూస్తావు, విజయాన్ని చూస్తావు. అందులో సందేహం లేదు. నేను ఎంత చెప్పినా ఏమి చెప్పినా మరలా చెప్తున్నా, మీరు ప్రార్థన చేసేవారు కాకపోతే, వాక్యాన్ని ప్రేమించేవాళ్ళు కాకపోతే అయ్యా అమ్మా నీ జీవితంలో విజయాన్ని చూడలేవు. బుసలగొట్టే పామును నువ్వు అణచివేయలేవు. నిన్ను మృంగాలి అని చెప్పి బుసలగొడుతున్నటువంటి సైతాన్ని నువ్వు అణచాలి అంటే ఒకే ఒక్కటి, నువ్వు ప్రభు సన్నిధిలో గడపాలి. ఎంత అద్భుతమైన సెల్ ఫోన్ అయినా, ఎంత అద్భుతమైనటువంటి ఫంక్షన్స్ ఉన్నా, ఎంత అద్భుతమైన ఫీచర్స్ ఉన్నా, దానికి ఏం కావాలి చెప్పండి? ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లో ఉంటుంది. దీన్ని వాడే ముందు దయచేసి కంప్లీట్గా దీనికి ఛార్జ్ చేయండి, దీన్ని పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాతే వాడడం మొదలు పెట్టండి అని ఖచ్చితంగా రాసి ఉంటుంది. 50,000 రూపాయలు పెట్టి కొన్న ఫోను ఛార్జింగ్ చేయకుండా పనిచేయదా? పనిచేయదు నాయన, ఆ టెక్నాలజీ లేనే లేదు. అది పని చేయాలంటే దానికి శక్తి కావాలి, శక్తి కావాలంటే దానికి నువ్వు ఛార్జింగ్ చేయాలి. నేను ఛార్జింగ్ చేయకుండా ఫోన్ వాడతా, వాడు అదొక బొమ్మలా ఉంటుంది నీకు, పైకి వేసుకోవడానికి కింద పట్టుకోవడానికి, ఇది తప్ప ఇంకెందుకు పని చేయదు. నీ జీవితం బొమ్మగా ఉండకుండా ఉండాలంటే, సైతాను చేతులు నువ్వు ఒక బొమ్మము కాకుండా ఉండాలంటే, నువ్వు ప్రభు చేతుల్లో పడినటువంటి జీవము కలిగిన క్రైస్తవుడిగా జీవించాలి. అలా జీవించాలంటే ప్రార్థన అతి ప్రాముఖ్యమైనది. ఈరోజు మరలా చెప్తున్నా, మొదటి సెషన్లో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, సెకండ్ సెషన్లో కావచ్చు, ఏది చెప్పినా ఇది మెటీరియలైజ్ కావాలంటే, ఇది నిజంగా జరగాలి మీ జీవితంలో అంటే ఇది ఇంపార్టెంట్. ఉదయమునే లేవాలి, దేవునితోనే మీ దినాన్ని స్టార్ట్ చేయాలి, వాక్యాన్ని ధ్యానించాలి, దేవునితోనే మీ దినాన్ని ముగించాలి. ఇది చేయకుండా జయ జీవితం మీకు సాధ్యము కాదు, పరిశుద్ధమైన జీవితము అసలు సాధ్యము కాదు. ముందుకు వెళ్లే ముందు ఒక మాట అడుగుతున్నాను, మీలో ఈరోజు ఎవరైనా ఉన్నారా? నేను జయ జీవితాన్ని జీవించాలని ఆశపడుతున్నాను, దానికి సూత్రాన్ని మీరు తెలియచేశారు. ఇక నుంచి నేను మొదటి గడియ 30 నిమిషాలు ప్రార్థనకు, 30 నిమిషాలు వాక్యానికి నేను చోటిస్తాను. మొదటి గడియ నా ప్రభువుకి ఇస్తాను. పడుకోబోయే ముందు ఒక అరగంట సేపు 15 నిమిషాలు బైబుల్ చదువుతాను, 15 నిమిషాలు ప్రార్థన చేస్తాను. అరగంట సేపు నేను నా ప్రభువుతో గడుపుతాను. నిజంగా గడపగలిగితేనే, నిజంగా దీన్ని క్రియల్లో పెట్టగలిగితేనే మీరు యూత్ ఫెస్ట్కి రావడం వల్ల ఉపయోగం ఉంది. ఇది మీరు చేయకపోతే, పెట్రోల్ లేకపోతే, ఛార్జింగ్ కాకపోతే మీరు ఏమీ సాధించలేరు. అలాగే ప్రార్థన చేయకపోతే మీ ఆత్మీయ జీవితంలో మీరు అనుకున్నది ఏమీ సాధించలేరు. దీన్ని మనం క్రియల్లో పెడదామా? ఇక్కడ నుంచి ఖచ్చితంగా దీన్ని నేను క్రియల్లో పెడతానని వారు చూపిస్తారా? ఉదయమునే లేచి ప్రభువు సన్నిధిలో నేను గడుపుతానని వారు చూపిస్తారా? ఎవరైతే చేయి చూపించలేకపోయారో ఇక మీరు కూర్చోవడం వల్ల ఉపయోగం లేదు. నిజం, మీరేమనుకో మాకండి, మీరు కూర్చోవడం వల్ల మిగిలిన విషయాలు వినడం వల్ల లాభం లేదు. ఎందుకని, మీరు ప్రార్థనాపరులు కాకుండా వాక్యాన్ని ప్రేమించకుండా జయ జీవితాన్ని జీవించడం సాధ్యం కాదు. ఒకవేళ ఇప్పటికే మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి చేయి చూపించలేకపోతున్నట్లయితే వండర్ఫుల్, దాన్ని కంటిన్యూ చేయండి. అరగంటను కాస్త 45 మినిట్స్ చేయండి, 1 అవర్ చేయండి. సో మొదటిగా మనం పాపానికి నో అని చెప్పాలి అంటే అలా చెప్పడానికి కావలసిన శక్తి కావాలి. ఆ శక్తి ప్రార్థన ద్వారానే జన్మిస్తుంది.
సో రెండవదిగా మనం పాపమునకు నో అని చెప్పేది సీజనల్ నో కాకూడదు. ఏ నో కాకూడదు? సీజనల్ నో కాకూడదు. నాకున్నటువంటి సమస్య ఎదురుగా ఉంది కనుక, కష్టం ఉంది కనుక, పరీక్ష ఉంది కాబట్టి నేను పాపానికి నో నో. మనం దేనికైనా నో అని చెప్పామంటే అది నెవర్ అని అర్థం. అంటే అర్థం ఏమిటి? నేను చెయ్యను అంటే చచ్చిపోయేంత వరకు నేను చెయ్యను, అది తీర్మానం. దానియేలు ఆ రోజు మొదటి అధ్యాయం 8వ వచనంలో నేను నా శరీరమును అపవిత్ర పరుచుకోను, 15 సంవత్సరాల వయసులో చెప్పిన మాట. నేను నా శరీరాన్ని అపవిత్ర పరుచుకోను అని అంటే ఈ సంవత్సరం మాత్రమే కాదు అని అర్థం కాదు, నా జీవితాంతము వరకు నా శరీరాన్ని అపవిత్ర పరుచుకోను. దానియేలు జీవితంలో నో అంటే అర్థం తెలుసా? నెవర్. చెయ్యను అని అంటే అర్థం తెలుసా? జీవితాంతం వరకు చెయ్యను. ఈ తీర్మానమేనండి ఆనాడు దానియేలుని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళింది. 4-5 రాజులు మారారు కానీ దానియేలు యొక్క స్థానం మాత్రం మార్పు చెందల ఉన్నతమైన స్థితిలోనే దానియేలు కొనసాగగలిగాడు. కారణము, తాను శరీరాన్ని అపవిత్రపరుచుకోను అన్నాడు, జీవితాంతము కట్టుబడి ఉన్నాడు. అలా కట్టుబడి ఉండడానికి తనకున్నటువంటి ఆధారం ఏమిటంటే దినములో 3 సార్లు ప్రార్థన చేసేవాడు. ఎన్నిసార్లు? 3 సార్లు ప్రార్థన చేసేవాడు. తను ఏ నిర్ణయం తీసుకున్నాడో దానికి కట్టుబడి ఉండడానికి ఆధారం ఏమిటి? ప్రార్థనా జీవితం. సో ఈరోజు దేనికి నువ్వు నో నో చెప్పాలో నాకు తెలియదు, నీకే తెలుసు. ఎస్, మార్నింగ్ సెషన్లో మనం ధ్యానించినట్టుగా ఫోర్నోగ్రఫీ నో, ఇక మీదట బూతు సినిమాలు నేను చూడను నో. నో అంటే, నో అంటే గట్టిగా చెప్తారా? ఇంకొంచెం గట్టిగా. నిజమేనా? నో అంటే నెవరైనా? ఇక మీదట నేను బూతు సినిమాలు చూడను, నా సెల్ ఫోన్లో బూతు వాటిని చూడను, ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్ళను, నా చేతులతో నా ఫింగర్స్తో బూతు వెబ్సైట్లు నేను టైప్ చేయను, పనికి మాలిన చాటింగ్లు జోలికి వెళ్ళను. ఎంతకాలం? జీవితాంతం వరకు. ఈ తీర్మానం మనం తీసుకుంటే ఎంత బాగుంటుంది.